కాదు. తల్లి కోసం తడిసిపోయి బయటికి వెళ్ళి ఏం తీసుకొచ్చి కష్టపడి ఏం డబ్బు ఖర్చు పెట్టుకుని చనిపోయే ముందు కూడా కొడుకు ఎక్కడ కష్టపడతాడో అని బెల్లం పర్యాయపదంగా చెప్తారు. ఎంతో మృత్యు సదృశమైన వేదన పొందాం. ఆ ప్రసవం అవుతున్నప్పుడు ఎంతంత కేకలు వేశావు అమ్మా, నేను పుట్టేలం విప్పినట్టు జాగ్రత్తగా దగ్గరికి తీసుకుని ముందు పెట్టుకున్నావు. అమ్మకి ప్రాణ సమానమైన మంగళసూత్రాలు చేతిలో పట్టుకు లాగుతుంటే ఆ వేళ్ళు వినిపించుకున్నావు. నా కోసమని నువ్వు ఎన్ని ఉపవాసాలు చేశావు? చెప్పవలసినది అని శాస్త్రం విధించినటువంటి ఏకైక కర్తవ్యం నువ్వు శరీరం పొంది పెట్టిన తరువాత పంచం పట్టుకొచ్చి నోట్లో మూడు మాటలు వేయవచ్చు. ఇంతకన్నా అమ్మానుకు నా నుండి ఏమీ కోరలేదు. అమ్మ అంటే అంత గొప్ప తండ్రి గుణం అయినా తెలుసుకోవచ్చు. శాస్త్రంలో రాముడు అయోధ్యలో కొడుకు చిన్న చీస్తే మాత్రం ఎత్తి పట్టుకుని పది మంది ఏ పని, నేను వాళ్ళకి తిరిగి రుణం తీర్చుకోగలనా, అది నా వలన సాధ్యమా అని అడిగాడు. కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామి అంతటి వారు బుద్ధుణ్ణి తినేటటువంటి మొదటి ప్రసాదం ఏమిటంటే మాత్రా ప్రసాదం అంటారు పెరుగన్ను. నేను వెంకటేశ్వర విభోత్సవాలు జరిగినప్పుడు వ్యాఖ్యాతగా ఉన్నాను. అందులో ఆ ప్రథమ మీరు దంపతులుగా మీరు పరిశీలించండి, రామాయణంలో అనేక మంది దంపతులు కనపడతారు. రావణాసురుడు మండోదరి కనపడతారు, బాలి తారా కనపడతారు, సుగ్రీవుడు రుమా కనపడతారు, గౌతముడు అహల్య కనపడతారు, విశ్వామిత్రుడు మేనకా కనపడతారు, అట్లాగే సీతారాములు కనపడతారు, దశరథుడు కౌసల్య సుమిత్ర కైకేయి కనపడతారు. ఇంతమంది దంపతులు కనపడతారు. మీరు ఏ దాంపత్యం చూసినా ఆ దాంపత్యంలో ఎక్కడో ఏదో లోపం. రావణాసురుడు మండోదరి ఉన్నారనుకోండి, మండోదరి ఎప్పుడైనా రావణాసురుడికి ఏదైనా ఒక మంచి మాట చెప్పాలని ప్రయత్నం చేస్తే వెంటనే ఈసడిచ్చేస్తారంటే అసలు వినడే వినడం. వాలి ఉన్నాడనుకోండి, తార చెప్పిన మాటలన్నీ జాగ్రత్తగా వింటాడు, ఏ ఒక్క మాట పాటించాడు. సుగ్రీవుడు ఉన్నాడనుకోండి, రుమని అంత ప్రేమగా చూస్తాడు, కానీ రుమని విడిచిపెట్టి చాలా కాలం బ్రతకగలిగాడు. రుమ మాటకి అంత ప్రాధాన్యతను ఇచ్చేస్తాడని కానీ రుమ అసలు జోక్యం చేసుకుని చెప్తుందని కానీ మనకి కాదు. అహల్య గౌతములు ఉన్నారనుకోండి, ఆ దాంపత్యంలో కించిత్ రాకూడనటువంటి వైక్లభ్యం వచ్చింది. తర్వాత దిద్దుకున్నాడు గౌతముడు, చాలా గొప్ప దంపతులు అయ్యాడు. కానీ మీరు సీతారాముల యొక్క దాంపత్యాన్ని పరిశీలించారనుకోండి, సీతారాములు ఎంత చిన్నవాళ్ళు దంపతుల్లో అన్నదానంతో కాదు, అసలు ఇద్దరి మధ్య ఎంత గొప్ప అవగాహన. అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు అంటే ఒక చోట పుట్టారు, రక్త సంబంధం ఉంది, కాబట్టి ఒకళ్ళకొకళ్ళు పరిచయం, ఒకళ్ళ మీద ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది, కలిసి బ్రతకగలరు. కానీ భార్యాభర్తలు భర్త ప్రేమించిందంటే అది ఈ జాతి గొప్పతనం. అదే విశ్వనాథ సత్యనారాయణ గారి వెయ్యి పడగలం. యావ ప్రపంచం ఇక్కడ ఉన్నటువంటి దాంపత్య వ్యవస్థ, దాంపత్య జీవనం సావు రేవు ఒకసారి తాళి కట్టిన తరువాత ఇక ఎవరు ఎలా ఉన్నా కలిసి జీవించడం, ఇద్దరూ కలిసి బ్రతకడం, ఒకరి కోసం ఒకరు బెంగ పెట్టుకుని బ్రతకడం, అదే ఈ దేశం నేర్చుకున్నటువంటి దాంపత్య జీవితం. అక్కడ ప్రత్యామ్నాయాలు లేవు, అంత గొప్ప దాంపత్య జీవితం. అందుకే ప్రియాతు సీతారామస్య దారాహ పితృకృత ఇది గుణాత్మకాపి ప్రీతి రామచంద్రమూర్తి యొక్క ఉంగరాన్ని చేతిలో పెడుతున్నాను, అది ఆ ఉంగరాన్ని ఇస్తూ నేను హనుమని, నేను ఆంజనేయుని అని తన పేరు కూడా చెప్పాడు. బాలరోహం మహాభాగే అమ్మా, నేను బాలన్నమ్మా అంటారు. బాలరోహం మహాభాగే రామదూతని అంటారు. తప్ప ఎక్కడ తన పేరు కూడా దుఃఖాన్ని పోగొట్టడం కష్టం కాదు కదా. అందుకని భగవంతుడు స్వరపేట ఇచ్చింది, మాట ఇచ్చింది మనిషి ఒకడికి.
ఆ మాట చేత ఎంత కష్టంలో ఉన్నటువంటి వాళ్ళని ఎంత దుఃఖం పోగొట్టవచ్చు అని నిరూపణ చేసేటువంటి మహానుభావుడు స్వామి అల్ల. అందుకే సుందరకాండ చిట్ట చివరిలో మాట్లాడారు, ముఖ్యం శ్రీరామదూతం శిరసా బయలుదేరి మహానుభావుడు అక్కడికి వెళ్ళి దాక్కున్నటువంటి ఓషధులను బుద్ధి చెప్పడానికి రామకార్యానికి పనికి రాకపోతే నీ జీవితం ఎందుకని పర్వతాన్ని